ఒక ఆయన సతీష్ కుమార్ని అడిగాడంట సతీష్ కుమార్ గారు మరి నేను ఆ పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాను అని నేను అడిగినప్పుడు ఎక్కువసేపు పనిచేయండి మీరు ఆ డబ్బులతో మీ పిల్లల్ని చదివించుకోండి ఏమండి కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే దరిద్రులు అవడానికి గల కారణము ఇంకొక ఉంది కొన్ని కొన్ని ఉన్నాయి దేని బిడ్డరా కాబట్టి బద్ధకముగా అంటే సామర్థ్యతనం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దరిద్రులుగానే ఉంటారు కాబట్టి కష్టపడి పని చేయాలంటే ప్రాముఖ్యంగా లేడీసు వాళ్ళకి దేవుడు ఎక్కువ బలాన్నిచ్చాడు తెలియకుండానే ఉంటుంది వాళ్ళకి బలం ఉదయం నుంచి నాలుగు గంటలకు లేసారనుకో ఐదు గంటలకి రాత్రి పదకొండు గంటల దాకా వాళ్ళు పని చేస్తూనే ఉంటారు దేవునిలారు ఆ పని మగోలు చేయలేరు మళ్ళీ మగోళ్లు చేసే పని ఆడవాళ్ళు చేయలేరు అటువంటి వాళ్ళు దేవుడికి ఇష్టం ఉండదు దరిద్రులు అవడానికి ఇంకొక దగ్గర ఇంకొక మాట ఉంది చూడండి దేని బిల్లారా కీర్తి ఇదే సామెతల గంధము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన చదువుకుందాం ఇరవై దేని బిళ్ళరా మూడవ ద్రాక్షారసము తాగువారితో నేనను మాంసము హెచ్చుగా తినవారితో నేను సహవాసము చేయకము త్రాగుబోతులుడు తిండి బోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు నిద్ర 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 పనికి బారు ఇల్లు వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఏమండి ఒక వస్తువు కొనుక్కోవాలి అది ఏదైనా కావచ్చు ఏమమ్మా ఒక వస్తువు కొనుక్కోవాలా ప్రాముఖ్యంగా నిద్ర అసలు ఎంతసేపు నిద్రపోవాలా దేని బిడ్డలరా నైట్ అయితే ఆరు గంటలు లేకుంటే ఎనిమిది గంటలు నిద్రపోతే చాలు రీఛార్జ్ అయిపోద్ది నీ బాడీ ఈరోజు నా కుమారుడు వాడిని ఐదు గంటలకు ఐదున్నరకో ఆరు ఆరు గంటల ముక్కాలకో లేపేసేవాడిని వాడు ప్రతిరోజు లేపితే వాడు వస్తాడు స్కూల్కి పోతున్నాడు కాబట్టి వాడి వయసుకి కనీసం ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు వాడు అందుకని నేను వదిలేస్తున్నా నిన్న మొన్న సెలవు కదా ఎప్పుడు శనివారం రోజు సెలవు కాబట్టి దేని బిడ్డారా బాగా బాడీ రీఛార్జ్ అయిపోయింది ఫుల్ మేము రీఛార్జ్ అయిపోయాను నేను నాలుగు గంటల ఐదు గంటలుగా నిద్రపోయానుకో బాడీ రీఛార్జ్ అయిపోద్ది ఏంది రీఛార్జ్ అంటే ఛార్జింగ్ పెడతా ఫోన్కే ఛార్జింగ్ కావాలంటే ఎంతసేపు పడుతుంది ఫోనా ఎక్కువసేపు పెట్టామనుకో ఏమవుతుంది ఫోనా ఒకటి ఉంది ఒకడు ఛార్జింగ్ పెట్టి బతావునాడు అంట మెదడు బయటకు వచ్చేసింది పగిలిపోయి ఫోను నాకు ఈ ఫోన్ ఇచ్చేటప్పుడు ఒక అబ్బాయి ఒక మాట చెప్పాడు అన్నా ఇది రీఛార్జ్ ఛార్జింగ్ పెట్టి కానీ నిద్రపోయావనుకో ఇంకంతే సంగతులు అన్నాడు కాబట్టి ఎక్కువసేపు నిద్రపోయినా కానీ బాడీ ఏమైపోతుంది అంటే బద్ధకం అయిపోద్ది బద్ధకం అయిపోద్ది ఎందుకు ఇది మూడో సర్వీస్ ఇంకో సర్వీస్ పెట్టుకున్నాం మళ్ళీ ఎవడైనా పెట్టుకుంటాడట ఎందుకండి ఇది అయిపోగానే ఇంకొక దగ్గర మళ్ళీ ప్రార్థన పెట్టుకో ఉన్నాం మూడో మెసేజో నాలుగో మెసేజ్ చెప్పండి ఎందుకు నా కోసమా దేవుడి కోసమా దేవుడి కోసమండి ఎంతసేపు నిద్రపోతావు దేవుడికి ఇష్టం లేని ఉంటే అటువంటి వాళ్ళకి పని కూడా దేవుడు అప్పగించడు దేవుని సేవ ప్రాముఖ్యంగా అప్పగించడు నిద్రపోయే వాళ్ళకి దేవుడి సేవ ఎందుకు అప్పగిస్తాడు దాదాపుగా పదేళ్ళు అయింది ఇక్కడికి వచ్చి ఏమండి ఏ రోజైనా మందిరం తలుపులు తీయకుండా ఏ రోజైనా ఉన్నిందండి చెప్పండి ధైర్యంగా ఉంటే ఎవరైనా బాలగదు రుగ్గా ఉంటాడు ఇల్లు ఏమయా బాలయా ఎందుకన్నా ధైర్యంగా చెప్తున్నాము ఎంతసేపు నిద్రపోవాలా కాబట్టి కష్టపడి పని చేసుకోవాలా ఆ కష్టార్జితాన్ని మనము సాయంత్రం డబ్బులు వచ్చాయి వచ్చిన డబ్బులల్లా రోజు అనుకో చీపువా దరిద్రుడు అయిపోతావు మాంసము మాంసము నర్ర మాంసము ఎన్ని రోజులు దినాలు ఎంత దినాల మాంసము దైవజనుడితో మనం ఉంటున్నాం ఎంత తినడా నూట డెబ్బై కిలోలు చికెన్ తీస్తే అంత పీస్ అట్ నోట్లో పెట్టుకున్నాడు అటు తినద్దు అని చెప్పట్లా తినండి వారానికి రెండుసార్లు తినండి ఆ కోళ్ళు దేని రెండు మధ్య తినద్దు అన్నారు ఎందుకు ఆ కోడిలో ఉండే కరోనా వైరస్ నీకు వస్తుంది ఆ జంతువులో ఉన్నటువంటి వ్యాధి ఆ మాంసంలో ఉండే వ్యాధి నీ మాంసంలో జరి నీకు బాగలేకుండా వస్తుంది పోయిన వారము బ్రదర్ బాలాగారిని అడిగే ఒక సాంబార్ ప్యాకెట్ తెచ్చిన ఆయన అన్న ఏనాయనా బాలాగారు తెచ్చి చవా ఎందుకు తింటాం మాంసం రెండు ముక్కలు రెండు మూడు ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు మా ఇంట్లో టూ అండ్ త్రీ ఐటమ్స్ ఆ టూ త్రీ ఐటమ్స్లో కంటే సాంబార్లోనే ఎక్కువ ఏముంది బలం ఉంది హలేలియా తినాలి దాన్ని కూడా ఎందుకు లేకుండా వస్తుంది నిద్ర మత్తు చింపిగుడ్డలకు గల కారణము గల కారణం ఏందంటే ఎక్కువ నిద్ర పని చేయకుండా వచ్చిన డబ్బులు ఎట్టంటే అట్టా ఈ చేతిలో ద్రాక్ష ఈ చేతిలో మాంసం డబ్బులు ఇస్తే అమ్మబడి ఇచ్చిందండి ఒకసారి ఈ అమ్మబడి ఒక ఆమె ఆడ కనిపించిందంటే బిర్యానీ అంగడికాడ కనిపించింది తర్వాత బిర్యానీ అంగట్లో కనిపించి తర్వాత కాడ కనిపించింది ద్రాక్ష కాడ కనిపించి మళ్ళీ కాడ కనిపించింది వేసుకో ఒకేసారి కడుపులో ఆ తర్వాత పో రామచంద్ర హాస్పిటల్కి అమ్మబడి డబ్బులన్నీ తిను దేవుని బిడ్డల కాబట్టి దరిద్రులు ఇలాగ అవుతారంట సరే దాన్ని వదిలేస్తాం కాబట్టి దేవుని బిడ్డలరా దరిద్రులను ఆయన రక్షించే దేవుడు హలేమా గ్రంథము సదునైన ఐదు పదిహేనులో దరిద్రులు ఏం చేశారంట ఆయన మనం దరిద్రులమీ లేక పేదవాళ్ళము మనల్ని దేవుడు రక్షించడా లేదా ఆ ఖడ్గము నుండి వారి చేతిలో నుండి అంటే అర్థమైంది పేదవాళ్ళను కూడా దేవుడు గొప్ప వాళ్ళకే కాదు పరలోకము సౌరమ్మకు కూడా ఏమొచ్చిందంట ఏమని రాస్తుంది లూక పదహారు ఇరవైలో ఆ దరిద్రుడు చనిపోయి హలేలియా చూడండి అయినా చదువు తొందరగా ఒక దరిద్రుడు నిండు ఆ కృపులతో నిండిన వాడై పిలువు పిలువునాయనా ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రుమ్నా కూచడాయినా లోపలరా దరిద్రుడు చనిపోయి ఆడవి వేడంట దరిద్రులను కూడా దేవుడు రక్షించే దేవుడు పేదోళ్ళే అని కాదు కాబట్టి పేదలైనటువంటి మనకు దేవుడు ఏమి ఇచ్చాడు రక్షణ అంటే పరలోక రాజ్యాన్ని దేవుడు చౌరమ్మ చనిపోయింది ఎడ ఆమె చనిపోయేటప్పుడు ఒక రూపాయి లేదు అవు కాడ ఎట జరిగింది ఎత్తుబిడ్డ ఎట జరిగిందే ఆమె చేసినటువంటి ప్రార్థన వాస్తవంగా దేని బిడ్డరామి మదత్త హోమ్కి వెళ్ళబన్నాం ఆమె చేసింది ఏదైనా ఒక మేలు ఆమె ఏం చేసిందంట మనందరి కోసం ఆమె ప్రార్థన చేసిందండి వాస్తవం అది అని మీరైనా నేనేం చెప్పగలను నేనేం చూస్తే కనిపించేది ప్రార్థన చేసేది ఆమె దరిద్రరాలు డబ్బులు లేవు చనిపోయే టైంలో కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది పరలోక రాజ్యానికి వెళ్ళింది కాబట్టి పేదోళ్ళనిగా దేవుని చిత్తంలో కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి మేలులు ఏందిరానంటే ఇవన్నీ మనము తలుచుకోవాలి సింహం నోటి నుంచి విడిపించాడు కలహంలో నుంచి విడిపించాడు అనేక సార్లు పాపం చేసినప్పుడు క్షమించాడు నీ ప్రార్థన ఆలకించాడు పేదలైనటువంటి మనల్ని రక్షించి పరలోక రాజ్యాన్ని దేవుడిచ్చాడు వీటిలన్నిటిని బట్టి మనం అంట కీర్తన గ్రంథము ముప్పై రెండు ఏడులో చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం తర్వాత బ్రదర్ బాలాగారు ఆరాధన తర్వాత ఒక పాటు ఏదైనా నా దాగు చోటు నీవే విమోచన గానములతో విమోచన గానములతో చాలు దేని మిడ్లారు కాబట్టి దేవుడు మనల్ని విమోచించాడు విడుదల చేశాడు పాపం నుంచి శాపం నుంచి విడుదల చేసి మన జీవితంలో దేవుడు ఎనోక అనేక మేలులు చేశాడు కాబట్టి ఆయన్ని గానములతో లేక పరిమళ వాసనతో లేక దేని బిడ్డ దేవునికి అర్పించే అర్పణ ఆరాధన అనేది ఎలాగుండాలంటే సంతోషముతో మనము ప్రభువుని కొద్దిసేపు ఆరాధన చేస్తాం పరిశుద్ధం తండ్రి నీ కుమారుడైన ప్రభు నామంలో నీ కొందలాయన నీ సన్నిధిలో అవును ప్రభు ఒకప్పుడు నాయన నిజంగా సాతాను చేతిలో ఉండి పాపములో ఉండి దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నన్ను ఆయన సాతాను చేతిలో నుంచి విడిపించి రక్షించి పాపములు క్షమించి రక్తంతో కడిగిన నీ రాజ్యములో నైనా ఒకవేళ నేను నైనా దరిద్రుడిని కావచ్చు లాజరు నైనా దరిద్రుల్లో చనిపోయినప్పటికీ ఆయనకి పరలోక రాజ్యం ఇచ్చినట్లుగా నాకు ఇచ్చావు ఈ లోకంలో దీవిస్తున్నావు ఈరోజు నీ సన్నిధిలో నీ బిడ్డలతో కూడా కూడి సజీవంగా నిన్ను ఆరాధన చేయడానికి ఇష్టపడ్డావు అందును బట్టి స్థుతిస్తూ ప్రభా మీరు చేసిన మేలు ఉపకారంని బట్టి గొప్ప రక్షణను బట్టి నా స్థుతి ఆరాధన ఏసుప్రభు నామూలో పాదవులకు సమర్పిస్తున్నాను తండ్రి ప్రదర్సు ఆ